ముందుగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ముందుగా రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ ఆప్షన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసి ఆల్ క్లిక్ చేయడం వల్ల నేను చేసిన వీడియో వెంటనే మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టైల్ ఫుడ్ అండ్ బ్యూటీ టిప్స్. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా హ్యాపీగా హెల్తీగా ఉండాలనేసి, మీకు పుట్టబోయే బిడ్డ కూడా చాలా హెల్తీగా ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన వీడియోలో మీకు థంబ్నైల్ చూసే ఉంటారు. ఏంటి అంటే, చాలామంది ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ అయిన దగ్గర నుంచి ఈవెన్ డెలివరీ అయ్యేంత వరకు కూడా పుట్టేది పాప అయినా బాబ అయినా ఎవరైనా పర్వాలేదు, ఎవరికైనా, కానీ కడుపులో ఉంది పాప బాబా తెలుసుకోవాలని చాలా ఎగ్జైట్మెంట్తో ఉంటారు. అలాంటి వారికి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది అన్నమాట. ఏంటంటే, మన ఇండియాలో అయితే మనకి లింగ నిర్ధారణ చట్టం అనేది మనకి బ్యాన్ చేశారు ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు. అందుకు చాలామంది వాళ్ళకు ఉన్న సింప్టమ్స్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటారు, ఈవెన్ గైనకాలజిస్ కానీ వేరే వేరే ఛానల్స్లో కానీ. అయితే మన ఛానల్ కూడా బేబీ బాయ్ బేబీ గర్ల్ సింప్టమ్స్ అనేవి సిఆర్ఎల్ లెంత్ అనేది చాలా వీడియోస్ అనేవి పోస్ట్ చేశాను. అయితే అవన్నీ ఒక ఎత్తు అయితే ఇది ఒక ఎత్తు అనమాట. ఏంటంటే అవన్నీ మనం చెక్ చేసుకోవాలి. ఏదైతే చెక్ చేయకుండానే మీకు బాడీలో వచ్చే ఒక చేంజ్ వల్ల మీ కడుపులో ఉంది పాపో బాబో ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. అది ఏంటంటే, నేను ఇద్దరు బేబీ బాయ్స్కి నా ఇద్దరు బేబీ బాయ్స్కి ఆ సింప్టమ్ కొట్టొచ్చినట్టు అనిపించింది అండ్ మా సిస్టర్కి మా సిస్టర్ ఇన్ లాస్కి అందరికి కూడా ఈ సింప్టమ్ అనేది ఖచ్చితంగా ఉంది. ఈవెన్ అది బేబీ బాయ్ అయినప్పుడు ఖచ్చితంగా తెలుస్తుంది అనమాట. ఆ సింప్టమ్ ఏంటో మీకు ఇప్పుడు చెప్తాను. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీలో ఎవరైనా మన ఛానల్ కనుక మరోసారి చూస్తున్నట్లయితే మరిన్ని యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఆ సింప్టమ్ ఏంటో, ఆ బాడీలో వచ్చే చేంజ్ ఏంటంటే బెల్లీ షేప్ అండి. బెల్లీ షేప్ గురించి చాలామంది వీడియోస్ తీశారు. అయితే ఈ ఒక్క సింప్టమ్ కనుక మీకు చూసుకున్నట్లయితే అవన్నీ ఒకే అయితే ఇది 98% వరకు మీకు ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది ఉంటుంది. ఆ బెల్లీ షేప్ ఎలా ఉంటుందంటే, ఎగ్ షేప్, మనకి కోడిగుడ్డు ఏ షేప్లో అయితే ఉంటుందో ఆ షేప్లో కనుక మీకు బెల్లీ షేప్ మీకు 5th మంత్ నుంచి మనకి పెరుగుతూ ఉంటుంది. ఇంకా బాగా ఎక్కువగా కనిపిస్తుంది 4th మంత్ నుంచి, మనకి బెల్లీ అనేది పెరుగుతూ ఉన్న 5th మంత్ నుంచి బాగా కనిపిస్తుంది. మీరు ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే మీ బెల్లీ షేప్ అనేది ఎగ్ షేప్ బాగా సూదిగా ఉంటుంది అనమాట. ఇది 8th 9th మంత్ వచ్చే వరకు బాగా సూదిగా ఉంటుంది చూడడానికి. చాలామంది పెద్దవాళ్ళు కూడా బెల్లీ షేప్ని చూసి, మన పొట్ట షేప్ని చూసి కడుపులంతా పాపో బాబో ఈజీగా చెప్తారు. అది మన ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు వీళ్ళకి ఏం తెలుసు అనేసి అనుకుంటాం, కానీ ప్రెగ్నెన్సీలో నేను పర్సనల్లీ ఫేస్ చేసింది ఇది ఖచ్చితంగా మీకు కనిపిస్తుంది. బెల్లీ షేప్ అనేది ఎగ్ షేప్లో ఉంటుంది, అది బేబీ బాయ్కి ఖచ్చితంగా ఉంటుంది అనమాట. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఈవెన్ మీ ఫ్యామిలీలో ఎవరికైనా డెలివరీ అయితే వాళ్ళని కూడా అడిగి తెలుసుకోండి. ఇది 98% వరకు కూడా చాలామందికి కరెక్ట్ అవుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే నేను ఏ డాక్టర్ గాను, ఏ డాక్టర్ సజెషన్ తీసుకోనో, ఒక స్పెషలిస్ట్ గాను అయితే నేను చెప్పట్లేదండి. ఏంటంటే, ఈవెన్ నేను ఇద్దరు బేబీ బాయ్స్కి బర్త్నిచ్చాను అండ్ మా ఫ్యామిలీలో కూడా చాలామందికి చూశాను. మన బెల్లీ షేప్ అనేది మనకు మాత్రమే కాదు, మనం చూసాం మన హస్బెండ్కి, మన అత్తమ్మ వాళ్ళకి, మన మొత్తం మన ఫ్యామిలీస్ అందరూ చూస్తూనే ఉంటారు. వాళ్ళకి కూడా తెలుస్తుంది మన బెల్లీ షేప్ అనేది ఎలా ఉందో ఏంటో అనేది. ఇది పర్టికులర్గా మన హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకోవాల్సిన టెస్ట్ ఏం కాదు, ఇది ఓన్లీ మనం చెక్ చేసుకునే టెస్ట్ అనమాట. అందుకనేసి నేను ఇది చెప్తున్నాను. ఇది ఒకసారి మీకు కనుక కన్ఫామ్గా చెప్తున్నా, నేనైతే నాకైతే కరెక్ట్గా 100% నాకు ఇలానే కరెక్ట్ అయింది. మా ఫ్యామిలీ అందరూ 100% కూడా ఇదే షేప్, ఎగ్ షేప్, బేబీ బాయ్ అయినప్పుడు ఖచ్చితంగా ఎగ్ షేప్ అనేది ఉండడం నేను చూశాను. అందుకనేసి నేను కూడా పర్సనల్లీ ఫేస్ చేశాను కాబట్టి మీకు షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇదైతే మీకు నచ్చిందనేసి అనుకుంటా, మీకు యూజ్ అవుతుంది అనేసి కొంతనే ఎగ్జైట్మెంట్ తగ్గించడం కోసమే నేను ఈ వీడియోస్ అనేవి చేస్తున్నాను. ఇది మా ఫ్యామిలీలో కూడా, మా రిలేటివ్స్లో కూడా, నాకు తెలిసిన వాళ్ళు, నా సర్కిల్లో ఉన్న వాళ్ళకి, చూసిన వాళ్ళందరికీ బేబీ బాబు అయినప్పుడు ఖచ్చితంగా బెల్లీ షేప్ అనేది ఎగ్ షేప్లోనే ఉంటుంది. 98% వరకు కూడా వాళ్ళకి ఎగ్ షేప్లోనే ఉంటుంది. ఎక్కడో 2% వాళ్ళకి షేప్ మారే అవకాశం ఉంది, కానీ 98% ఎగ్ షేప్లోనే ఉంటుంది. ఈవెన్ నేను పర్సనల్లీ ఫేస్ చేసింది కూడా, నా ఇద్దరు బేబీ బాయ్స్ కూడా సేమ్ బెల్లీ షేప్ అనేది ఎగ్ షేప్లోనే ఉంది. ఇది 8th 9th మంత్ వచ్చేసరికి ఎలా ఉంటుంది అనేసి అంటే, బాగా ముందుకు పొడుచుకు వచ్చినట్టుండి మనకి పైన ఇక్కడ ఎలా ఉంటుందంటే ఖాళీ అయిపోయి కొంచెం గుంతల్లాగా ఏర్పడి ఉంటుంది అనమాట. ఇది 8th 9th మంత్ వచ్చేసరికి ఏంటంటే బేబీ డ్రాప్ అవుతుంది కాబట్టి, బేబీ డ్రాప్ అయినా సరే మనకి బెల్లీ షేప్ అనేది మనకి సూదిలానే ఎగ్ షేప్లోనే ఉంటుంది. మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్, చెక్ చేసుకొని మీకు పుట్టబోయేది మీ బొజ్జులో ఉన్నది పాప బాబా తెలుసుకోండి. ఇదైతే చాలామందికి యూజ్ అవుతుంది అనేసి అనుకుంటున్నాను.
फ्रेंड्स कनक वीडियो नचिंदी अनुकुंटे तप्पकुंडा लाइक चेसि शेर चेयंडी इदि एवरकैते यूजफुल अवुतुंदी एवरकैते इदि उपयोगकरंगा उंटुंदी वाळ्ळकि मीरु शेर चेयंडी अंड मरिन्नि यूजफुल इंफर्मेशन कोसं मन चानल मर्चिपोकुंडा वीडियो चूसी वेळ्ळिपोकुंडा सब्सक्राइब चेसि सपोर्ट चेस्तारनि आशिस्तुन्नानु फ्रेंड्स मल्ली मरोक यूजफुल इंफर्मेशन तो मी ముందుకు వస్తానంత వరకు బై బై టేక్ కేర్।